ఇంకా కూడా మోసం చేద్దామని చెప్పి మరి అదే బాటలో నడుస్తున్న వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం, మరి ఈ ప్రాంతంలో కూడా ఏ సమస్య ఉన్నా నేను దగ్గర ఉండి చేపిస్తా, మరి గ్రామానికి కూడా మరి ఈ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పిండ్రు. మరి నేను బస్టాండ్ కూడా మొన్ననే నేను శాంక్షన్ చేపించిన, అది మీరు రేపో మాపో మరి కొబ్బరికాయ కొట్టుకొని అది కూడా ఈ నెల రెండు నెలల లోపల బస్టాండ్ కూడా మరి స్టార్ట్ చేపించి ఆడ బస్టాండ్ కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మరి మీరు జాగ్రత్త చూపిస్తే నేను ఆ బస్టాండ్ కూడా ఇప్పిస్తా. మరి ఊర్లో కూడా కొన్ని లైట్లు కావాలన్నారు మా సర్పంచ్ అన్న కూడా, మరి ఒక ఈ గ్రామానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా కావాలన్నది. మరి మీరు ప్లేస్ చూసుకుంటే మరి మళ్ళీ నేను రెండు మూడు రోజుల తర్వాత వచ్చి కొబ్బరికాయ కొట్టి మరి ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఏదైనా పెద్ద కులం ఉంటే కులానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేపిస్తా. మీరందరూ ఖచ్చితంగా మరి ఈ రోజు మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరి మనం పనిచేసుకుంటున్నాం. ఏదో మాయమాటలు చెప్పి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలైనా ఏ ఒక్క పని ఒక రూపాయి కూడా రిస్క్ వచ్చే దాఖలాలు ఇక్కడ కూడా లేవు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మరి ఏ పని అయినా మరి మనమే చేసుకుందాం. వచ్చేది కూడా మళ్ళీ మన ప్రభుత్వమే, మన బీఆర్ఎస్ పార్టీ, మరి అదేవిధంగా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మన పార్టీ వస్తుంది కాబట్టి మరి మీరందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి మీరు అందరూ సహకరించి మరి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున మరి మేమందరం కూడా ఈ బీజేపీ మన తెలుసో తెలియక బీజేపీ వారికి పోయినాం. మరి ఇప్పుడు తెలుసుకున్నాం, తెలుసుకొని మళ్ళీ మా సొంత పుట్టికి ఏర్పడినాం అని చెప్పి మరి మన బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు మరి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి మరి ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని చూసి మరి మొన్ననే మోసపోయినా మళ్ళీ పోవద్దు, మళ్ళీ మేమందరం కూడా బీఆర్ఎస్ వైపే ఉంటామని చెప్పి బీజేపీ నుంచి ఈ రోజు మన పార్టీలో 15 మంది కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు కూడా అందరు జాయిన్ అయ్యారు. వారందరూ కూడా నేను పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసి